హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఇవాల్టీ స్పెషల్ మీకు చపాతి పూరీలోకి ఎంతో సింపుల్గా తయారైపోయేటువంటి సూపర్ టేస్టీగా ఉండేటువంటి అలసందల కూర చెప్తున్నాను. లెస్ ఆయిల్తో తయారవుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది టమ్మీకి, ఇంకా ప్రోటీన్ రిచ్ సైడ్ డిష్ కూడా, చాలా టేస్టీ, చాలా సింపుల్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ కప్పు ఇలాంటి తెల్లవి లేదా ఎర్ర అలసందలు ఖచ్చితంగా రాత్రంతా నానినవే వాడుకోవాలి, అప్పుడే అలసందలు మెత్తగా ఉడుకుతాయి. వీటిని కుక్కర్లో వేసుకోండి. ఇందులో ఓ బిర్యానీ ఆకు ఉంటే ఓ నల్ల యాలక చీల్చి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఓ టీ స్పూన్ నూనె, 3 కప్పుల నీళ్లు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద వచ్చేంత వరకు కుక్ చేయండి. నాకు 7 విజిల్స్కి అలసందలు మెత్తగా ఉడికిపోయాయి మీడియం ఫ్లేమ్ మీద. చూడండి, అలసందని పట్టి నలిపితే ఇలా మృదువుగా వెన్నలా నలిగిపోవాలి. అది పర్ఫెక్ట్గా అలసందలు ఉడకటం అంటే. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. నూనె బాగా వేడెక్కనివ్వండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర పడి పడగానే ఇలా చిట్లాలి. జీలకర్ర చిట్లిన తర్వాత 7-8 వెల్లుల్లి సన్నని తరుగు, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి వేపండి. వెల్లుల్లి ఎర్రబడ్డాక 3 పచ్చిమిర్చి సన్నని తరుగు, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడ ఉప్పు వేసి ఉల్లిపాయని ఎర్రబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపండి. సుమారుగా 8-10 నిమిషాల్లో ఉల్లిపాయలు ఎర్రబడిపోతాయి. అప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సన్నని అల్లం తరుగు, 2 టొమాటోల పేస్ట్ లేదా తురుము, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి మసాలాలో నుంచి నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి నిదానంగా. చూడండి, నాకు ఇలా ఆయిల్ పైకి తేలడానికి 12 నిమిషాల పైనే పట్టింది. నిదానంగా వేపితేనే టొమాటోల్లోని పచ్చివాసన పోతుంది. గబగబా వేపేస్తే టొమాటోల్లో నుంచి పచ్చివాసన పోదు, అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు కూర. ఆ తర్వాత ఉడికించుకున్నటువంటి అలసందలు నీళ్లతో సహా వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. ఓ 10 నిమిషాల తర్వాత 1/2 కప్పు అలసందల్ని మెత్తగా ఎనపండి. చాలు, అంతకంటే ఎనపనక్కర్లేదు. ఇలా ఎనపటం వల్ల గ్రేవీ చిక్కబడుతుంది, చాలా బాగుంటుంది అప్పుడు టెక్స్చర్. చూడండి, ఇలా ఉంటుంది కూర. దీన్ని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి, 1 నిమ్మకాయ రసం పిండి, కాస్త కొత్తిమీర తరుగు చల్లి బాగా కలిపి దింపేసేయండి. అంతే, సింపుల్ చాలా టేస్టీగా ఉండేటువంటి అలసందల కూర తయారు. ఇది పూరీలతో రోటీలతో ఎంతో రుచిగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఏంటి, మరి ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.